ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. తెలుగువారు జరుపుకునే పండుగలలో వినాయక చవితి ఒకటి. కొత్తగా ఏ పని లేదా కార్యక్రమం ప్రారంభించినా తొలి పూజ గణనాథునికే చేయాలి. ఎందుకంటే ఆయన అనుగ్రహం పొందితే పనిలో ఎలాంటి విఘ్నాలు కలగకుండా అది విజయవంతంగా పూర్తి చేస్తారని నమ్ముతారు. సాక్షాత్తు విదాత సైతం సృష్టి ప్రారంభానికి ముందు గణపతిని పూజించినట్టు ఋగ్వేదం చెబుతోంది. అలాంటి వినాయకుడి పుట్టినరోజైన భాద్రపద శుద్ధ చవితి రోజునే వినాయక చవితి పండుగను జరుపుకుంటారు. ఆ రోజునే వినాయకుడు పుట్టాడని గణాధిపత్యం పొందాడని పలు పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. వినాయక చవితి రోజున ప్రాతకాలమే లేచి ఇంటిని శుభ్రం చేయాలి. తర్వాత తలంటు స్నానం చేసి ఉతికిన వస్త్రాలను ధరించాలి. మామిడాకులు తోరణాలు కట్టి ఇంటిని అలంకరించాలి. ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర భాగంలో ఉంచాలి. ఓ పళ్ళెంలో బియ్యం వేసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి. అగరవత్తులు వెలిగించి దీపారాధన తర్వాత ఈ క్రింది మంత్రాన్ని ఉచ్చరిస్తూ పూజను ప్రారంభించాలి. ఓం దేవీం వాచ మజనయంత దేవాస్తం విశ్వరూపాః పసవో వదంతి సానో మంద్రేష మూర్ఛం దుహానాథే నుర్వాగా స్మునప శ్రుత్తుతైత్తు అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు యస్సివో నామరూపాభ్యం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్సోత్సం సర్వతో జయమంగళం అని చదువుకోవాలి. పీటపై వినాయక ప్రతిమను ఉంచి పాలవెల్లికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి విగ్రహం తలపై వచ్చేలా దాన్ని వేలాడదీయాలి. దీనిపై పత్రి వేసి నలువైపులా మొక్కజొన్న పొత్తులు పళ్లతో అలంకరించాలి. ఉండ్రాళ్ళు కుడుములు పాయసం గారెలు పులిహోర మోదకులు జిల్లడుకాయలు మొదలైన పిండి వంటలు సిద్ధం చేసుకోవాలి. రాగి లేదా ఇత్తడి పాత్రను తీసుకుని పసుపు రాసి అందులో నీళ్లు వేసి పైన టెంకాయ జాకెట్టు ఉంచి కలశం ఏర్పాటు చేయాలి. పసుపు కుంకుమ గంధం అగరవత్తులు కర్పూరం తమలపాకులు పూలు అరటి పండ్లు కొబ్బరికాయలు బెల్లం తోరం కుందులు నెయ్యి నూనె వత్తులు 21 రకాల పత్రి ఉద్ధరిణి నైవేద్యాలు. వినాయక వ్రతం కథ చదివేవారు పూజలో కూర్చునేవారు ముందు చేతిలో కొద్దిగా అక్షింతలు వేసుకోవాలి. కథ పూర్తయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలి. తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువు విముక్తి కల్పించడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురుచూస్తోంది. శివుడి కోసం ఎదురుచూస్తూ స్నానానికి సిద్ధమైంది. స్నానానికి వెళ్తూ దేహానికి నలుగు పిండిని అద్దుకుంది. పరధ్యానంలో ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారు చేసింది. చూడముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్ర సాయంతో పార్వతి ప్రాణం ప్రతిష్ఠ చేసింది. దివ్య సుందరమైన ఆ బాలుని వాకిట కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్ళింది. అంతలో అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డుకున్నాడు. ఆగ్రహ ఆవేశాలకు లోనైన రుద్రుడు ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు. ఆ శబ్దానికి బయటికి వచ్చిన పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో శివుడు గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు. అతడి శక్తి సామర్థ్యాలను పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టాడు. ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాలు కుడుములు పిండి వంటలు పండ్లను స్పుష్టిగా తిన్న వినాయకుడిని నడవటానికి ఇబ్బంది పెడుతూ కైలాసం చేరుకున్నాడు. శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాథుని అవస్థలు చూసి పక్కున నవ్వాడు. రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుజ్జవుతాయని విఘ్ననాథుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాలు కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు. దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి, పాపాత్ముడా, నీ దృష్టి సోకి నా కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు, కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురుగాక అని శపించింది. పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్తఋషులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది. కోరిక తీరక శపిస్తారేమో అనే భయంతో
అగ్ని క్షీణింపసాగాడు. భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషుల భార్యల రూపంలో అగ్నిదేవుడిని చేరింది. అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రాంతి చెందిన ఋషులు వారిని విడిచిపెట్టారు. శాపగ్రస్తుడైన చంద్రుని చూడటం వలనే ఋషుల భార్యలు నీలాపనిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు. వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్ళారు. మరణించిన విఘ్నేశ్వరుడిని బ్రహ్మదేవుడు తిరిగి బ్రతికించాడు. తర్వాత పార్వతీదేవితో, అమ్మ, నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది, కావున శాపాన్ని ఉపసంహరించుకో అని కోరాడు. అప్పుడు పార్వతీదేవి, ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు అని శాపాన్ని సవరించింది. ఆ రోజు నుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచింది. ద్వాపర యుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుడిని నారదుడు కలిశాడు. కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక, స్వామి, ఈరోజు వినాయక చవితి, పార్వతీ శాపం కారణంగా చంద్రుణ్ణి చూడకూడదు, నేను వెళ్తాను అని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి ఎవ్వరూ చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడికి పాలంటే ఇష్టం. ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలోని పాలలలో చవితి చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాడు. దాంతో తనకెలాంటి అపనింద వస్తుందో అని చింతించాడు. కొన్ని రోజులు గడిచాయి. సత్రాజిత్తు సూర్యుని వరంతో సెమంతక మణిని సంపాదించాడు. రోజుకు 10 బారువుల బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకుని ద్వారకకు వెళ్ళాడు. శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు. అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు. తర్వాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు సెమంతక మణిని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్ళాడు. అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకుని ప్రసేనుణ్ణి చంపింది. మణిని నోట కరుచుకొని పోతున్న సింహాన్ని జాంబవంతుడు చంపేశాడు. సెమంతక మణిని కొండగుహలో ఉన్న తన కూతురు జాంబవంతికి ఆట వస్తువుగా ఇచ్చాడు. మరుసటి రోజు సత్రాజిత్తు తమ్ముడి మరణవార్త విన్నాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి సెమంతకమణిని అపహరించాడని నిందించాడు. శ్రీకృష్ణుడు అది విన్నాడు. భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషం వల్ల తన మీద నిందపడిందనుకున్నాడు. సెమంతకమణిని వెతుకుతూ అడవికి వెళ్ళాడు. ఒకచోట ప్రసేనుడి శవం కనిపించింది. అక్కడి నుంచి సింహం అడుగులు కనిపించాయి. వెతుకుతూ వెళ్ళి ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు. అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి దానిని తీసుకుని బయటకు రాసాగాడు. వెంటనే జాంబవతి పెద్దగా ఏడవసాగింది. కూతురి ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపట్టాడు. వారిద్దరి మధ్య 28 రోజులు యుద్ధం జరిగింది. జాంబవంతుని శక్తి తగ్గిపోయింది. తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడని తెలుసుకున్నాడు. త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు. ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుడి రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు. శ్రీకృష్ణుడికి నమస్కరించి సెమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా ఆయనకు సమర్పించాడు. శ్రీకృష్ణుడు సెమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చాడు. నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు. తన కుమార్తె సత్యభామని ఇచ్చి వివాహం జరిపించాడు. సెమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో, మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు, మా వంటి వారికి ఏది గతి అన్నారు. భాద్రపద శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ సమంత కోపాఖ్యానాన్ని విని అక్షతలు తలపై వేసుకున్న వారికి ఆ రోజు చంద్రదర్శనం అయినా కూడా అపనిందలు కలగవు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు, మహర్షులు, మనుషులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు. ఈ కథను చదివినా కానీ విన్నా కానీ తలపై అక్షంతలు వేసుకుని వినాయక వ్రతాన్ని ముగించాలి. చివరగా వినాయకుని ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి సాష్టాంగ నమస్కారాలు చేయాలి. కథ పూర్తయిన తర్వాత స్వామికి మంగళహారతులు ఇవ్వాలి. అనంతరం ఉద్వాసన మంత్రం చెప్పుకోవాలి.
ఈ విధంగా వినాయక చవితి రోజు చేస్తే మంచిదని పురాణాలు చెప్తున్నాయి. కాగా ప్రతి ఊరిలో ప్రతి గల్లీలో ప్రతి వాడవాడల వినాయక చవితి రోజు వినాయక మండపాలు ఏర్పాటు చేసి అందులో రంగురంగుల వినాయకులను ప్రతిష్ఠిస్తారు. అంతే కాకుండా ప్రతిరోజు పూజలు ప్రసాదాలు ఏర్పాటు చేసి పంచిపెడతారు. కాగా ఒక్కో చోట ఒక్కో విధంగా 3 రోజులు 5 రోజులు 7 రోజులు 9 రోజులు వినాయకుడికి పూజలు చేసి ఊరేగించి అనంతరం డప్పు వాయిద్యాల మధ్య నిమజ్జన చేస్తారు. మరొకసారి ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.